ఇలా ఎప్పుడైనా కారం చేయాలంటే ఇడ్లీ కారము ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను ముందుగా అయితే మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి కడుక్కున్న పచ్చిమిరపకాయలు పొండి మిరపకాయలు అవి తీసుకున్నాను, కరింపాకు వేసుకున్నాను, ఇప్పుడు చింతపండు మితంగా వేసుకున్నా, తగినంత అల్లం వేసుకున్న కొద్దిగా నేను ఇది 2 టక్కాల పండ్లు తీసుకున్నాను, ఉల్లిపాయ 1 గడ్డ తీసుకున్న తరిగేసుకున్న, కాస్త ధనియాలు, కాస్త జీలకర్ర, తగినంత ఉప్పు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేద్దాము. అలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం బాణలో పెట్టి సౌర వేసుకున్నాను కదా, సౌర వేసుకున్నాక సౌర కాగినాక ఆవాలు వేసుకున్నాం చిటపట అన్నాక. ఇప్పుడు మనం తెల్లగడ్డ వేసుకున్నాము, కరింపాకు వేసుకున్నాము, ఇది కూడా బాగా ఇదైనాక ఇప్పుడు మనం ఉప్పు పెట్టుకున్న కారం వేసుకున్నాము. అలా కలబెట్టుకునేసాక ఇప్పుడు మనం బాగా దీన్ని బాగా ఉడకనిస్తే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా ఉడికిపోయింది కదా, చూడండి ఎంత ఎర్రగా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకునేద్దాము, తీసుకొని చూడండి ఎలాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ కన్నా దోశ కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇడ్లీకి వేసుకున్నా చాలా బాగుంది చూడండి, అలా ఇడ్లీలోకి చాలా పుల్ల పుల్లగా కారం కారంగా తినేయచ్చు మీకు.